ప్రస్తుతానికి మేము చెక్ అనే కంట్రీకి వచ్చాము ఇక్కడ మేము ఏ అయితే ఏదైతే హౌస్లో స్టే చేసాము దిస్ ఇస్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ టు టూ హౌస్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఎంటర్ తోటే హ్యూజ్ కిచెన్ ఉంది ఇక్కడ మంచి పెయింటింగ్ వేసి పెట్టారు గోడ పైన దెన్ ద హాల్ సో ఇక్కడ వీ హ్యావ్ ఎ ఫైర్ ప్లేస్ నిన్న రాత్రంతా వీ హ్యావ్ ద ఫైర్ షీ యానా ద ఓనర్ అండ్ దెన్ వీ హ్యావ్ కోడి ఇది ఒస్త్రావా దగ్గర ఉన్న ఒక చిన్న టౌన్ అనమాట ఇట్ లుక్స్ లైక్ ఏ ఫ్యూ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ నేచర్ ఎంత బాగుంది మొత్తం అసలు ఇది ఒక మరో స్విట్జర్లాండ్ అనిపించేలా ఉంది కార్ వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో లో అద్భుతంగా బ్యూటిఫుల్ వ్యూ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి మేము చెక్ అనే కంట్రీకి వచ్చాము దిస్ ఇస్ మై కంట్రీ నెంబర్ ఎయిటీ టూ ఓవరాల్ అండ్ ఈ సంవత్సరం అరవై తొమ్మిదో దేశం అరవై తొమ్మిది ఈ సంవత్సరం అరవై తొమ్మిదో దేశం ఇక్కడ మేము చెక్ స్లోవేకియా అనేది నా చిన్నప్పటి నుంచి చాలా సార్లు విన్న పేరు అనమాట చెక్ అండ్ స్లోవేకియా రెండు వేర్వేరు దేశాలన్నమాట ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను నేను స్కూల్లో చదువుకున్నప్పుడు చెక్ ఒక స్లోవేకియా అనే పేరు అనేవాడిని అవి విన్నప్పుడల్లా చాలా డిఫరెంట్గా అనిపించేది ఆ దేశానికి వస్తాను అసలు ఊహించలేదు వచ్చాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సో ఇప్పుడు చెక్ అనే కంట్రీ సపరేట్ అయిపోయింది చెక్ ఒక నుంచి ఈ రెండు కూడా లో భాగంగా ఉండేవి చెక్ని చెకియా అని చెక్ రిపబ్లిక్ అని సపరేట్గా పిలుస్తూ ఉంటారు ఆర్ చెక్ అని కూడా ఉంటారు స్లోవేకియా సపరేట్గా ఉంది ఇక్కడ చెక్లో మనకి ఇక్కడ సపరేట్ కరెన్సీ కూడా ఉంది వీళ్ళు ఇంకా యూరోలోకి కన్వర్ట్ అవ్వలేదు ఈ కరెన్సీ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను అయితే గత వారం పది రోజుల నుంచి కంటిన్యూస్గా నార్త్ ఈస్టర్న్ ఫ్లడ్స్ అని చెప్పేసి అని విపరీతమైన వరదలు ఉన్నాయంట సో అందువల్ల మేము ఏదైతే వెళ్ళాలనుకున్నామో వస్త్రావా అండ్ ప్రాగ్ అటువైపు అంతా క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడ చెక్లోనే ఒక వేరే సపరేట్ ఇంకొక బార్డర్ కన్ బార్డర్ సిటీకి వచ్చాము మేము ఇక్కడ వస్త్రావా దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఏ అయితే ఏదైతే హౌస్లో స్టే చేసామో దిస్ ఇస్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ సో నూట యాభై సంవత్సరాల క్రితం బిల్డింగ్ దాంట్లో వీళ్ళు రెనోవేషన్స్ చేసుకుంటూ రీసెంట్గా ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ క్రితం దీన్ని మొత్తం కంప్లీట్ అప్డేట్ చేశారు ఈ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను ఈ ఏరియా ఎలా ఉందో చూసుకోవచ్చు ఇదంతా కంప్లీట్ ఇది ఈ పర్టికులర్ ఏరియా అంతా కూడా మౌంటేనియస్ కంట్రీ అనమాట అండ్ యూ కెన్ సీ ద హోల్ గార్డెన్ ఓ హియర్ సో ఇల్లు ఎలా ఉందని చూపిస్తాను చూసిన తర్వాత మనం విల్ డిస్కస్ మోర్ అబౌట్ చెక్ ఇక్కడ అంతా కూడా మనకి ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు అండ్ చెట్లు ఎంతో బాగున్నాయి చూడండి సో ఇది ఒక టిపికల్ చెక్ హౌస్ అనమాట అది మీకు ఎలా ఉంటుందో చూపించడం కోసమే వీడియో తీస్తున్నా ఓనర్తో మాట్లాడి పెట్టాను సో మీరు ప్రాపర్గా ఈ హౌస్ మొత్తం చూసుకోవచ్చు చుట్టూ హౌస్ లోపలికి వెళ్తున్నాము వీళ్ళు ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ ఎంటర్ అవడంతో హ్యూజ్ కిచెన్ ఉంది కిచెన్ విత్ ఆల్ ఫెసిలిటీస్ రిఫ్రిజిరేటర్ మనకి యూటెన్సిల్స్ కూడా ఇచ్చారు అండ్ కుకింగ్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ మంచి పెయింటింగ్ కూడా వేసి పెట్టారు గోడ పైన అండ్ దెన్ ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది సో బేసిక్లీ ఈ ఇల్లు నేను నా పోయిన జన్మలో నాదేనేమో అనుకొస్తున్నాను ఎందుకంటే నా చేయి కరెక్ట్గా పడుతుంది చూడండి నా చెయ్యి ముద్ర ఎగ్జాక్ట్లీ పట్టింది ఈవెన్ ఓనర్ది కూడా ఆమెది పెట్టినా కూడా పట్టలేదు కానీ నాది మాత్రం పర్ఫెక్ట్గా పట్టింది సో పోయిన జన్మల్లో నాదేనేమో నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ హాల్ ఉంది దెన్ ద హాల్ సో ఇక్కడ వీ హ్యావ్ ఎ ఫైర్ ప్లేస్ నిన్న రాత్రంతా వీ హ్యావ్ ద ఫైర్ సో సో షీఈస్ ద ఓనర్ యానా ఇక్కడ ఫైర్ ఎలా స్టార్ట్ చేస్తారని చెప్పేసి అడిగాను తను చూపిస్తా అని చెప్పింది ఒక్కసారి అక్కడ ఫైర్ అంటుకుందంటే ఇంకా కంటిన్యూస్గా అది బర్న్ అవుతూ మనకి లోపల ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండే సమయంలో కూడా మనకి ఇక్కడ మంచి హీటింగ్ అనేది ఇస్తుంది అనమాట ఇది చూడగానే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా ఊర్లో ఒక బాయిలర్ ఉండేది సో ఆ బాయిలర్ గుర్తు వచ్చింది కొంచెం అక్కడ మనకి హీటింగ్ వచ్చిందంటే చాలు అంతే దట్స్ ఇట్ అక్కడ హీట్ అందుకుంది దాంట్లోంచి కర్రగాలుతూ మనకు మొత్తం దీని మంట అనేది పైదాకెళ్ళిపోయి మనకు మొత్తం రూమ్స్లో హీటింగ్ అంతా ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హీటింగ్ అనేది ఇస్తుంది సో షీఈస్ యానా ద ఓనర్ అండ్ దెన్ వీ హ్యావ్ కోడి సో ఇక్కడ వాళ్ళు మనకి స్టిక్స్ కూడా ఇచ్చారు వుడెన్ స్టిక్స్ సో వాటిని ఇది యాక్టివ్గా అనమాట ఎన్నో చూసాం మనకి ఇల్లు కానీ ఇవి ఓన్లీ డమ్మిల్ ఉంటాయి ఇదేమో యాక్చువల్గా యాక్టివ్ ఫైర్ ప్లేస్ ఉంది అందుకే మీకు చూపించాలనిపించింది అండ్ దిస్ ఇస్ ద హాల్ అండ్ హాల్లో ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి టాయిలెట్ సపరేట్ ఉంది అండ్ దెన్ ఇక్కడ నాకు ఈ పర్టికులర్ పొజిషన్స్ బాగా అనిపించింది నార్మల్ కండిషన్లో ఉన్నవాడు ఎలా ఎలా వెళ్తాడో టాయిలెట్కి నాన్ కన్ఫర్మేస్డ్ ఆల్కహాలిజం డాన్స్ ఫీవర్ కాన్స్పిటేషన్ కాన్స్టిపేషన్ సైకోపాత్ బ్రేస్ఫర్ ఇంపాక్ట్ స్లాకర్ డాగీ స్టైల్ ఇలా రకరకాల వ్యక్తులు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా టాయిలెట్కి వెళ్తారు అనేది ఇక్కడ ఫొటోస్ పెట్టింది ఇదంతా కూడా ఇంకో సపరేట్ హౌస్ అనమాట దీనికి కనెక్షన్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో టూ బెడ్రూమ్ హౌస్ ఉంది మాకు ఇక్కడ మేము క్లోజ్ చేసేసి తీసుకున్నాం అనమాట అండ్ అవుట్ సైడ్ కూడా మనకి ఇక్కడ బోల్డ్ అంత హ్యూజ్ లాన్ ఉంది స్పేస్ అండ్ దెన్ దెన్ వీ హ్యావ్ అప్ స్టేర్స్ వెళ్ళడానికి ఈ స్టేర్ కేస్ అనేది ఫోల్డబుల్ స్టేర్ కేస్ అనమాట వుడెన్ స్టేర్ కేస్ అనేది ఫోల్డబుల్ ఇది ఇక్కడ పైకి ఎక్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ మాకు టూ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట సో టూ బెడ్రూమ్స్ యూస్ చేసుకున్నాము ఇక్కడ సరే ఒక డబుల్ బెడ్ ఉంది ఇక్కడ టూ సింగిల్ బెడ్స్ ఉన్నాయి ఈ రూమ్లో ఇక్కడ ఇంటీరియర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది చాలా నీట్గా క్లీన్గా మంత్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ సమ్మర్లో అయితే థర్టీకి థర్టీ డేస్ రెంట్కి ఇస్తారంట ఇది బొగ్గు కలర్లో డిజైన్స్ ఎలా ఉన్నాయి చూడండి సో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ అమ్మాయి యానా యొక్క టేస్ట్ కనిపిస్తుంది ఇక్కడ మాత్రం మనం ప్రాపర్గా దిగాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఇది ఫోల్డబుల్ స్టేర్ కేస్ కాబట్టి చాలా చిన్నగా ఇచ్చారనమాట ఇట్స్ నాట్ పర్మనెంట్ మనం అప్పుడు క్లోజ్ చేసేయచ్చు అండ్ నా ఇట్ ఇస్ ప్రాపర్ వర్కింగ్ ఫైర్ సో దీంట్లోంచి హీటింగ్ అనేది మనకు వస్తుంది ఇలా మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇలా మంచిగా మండుతూనే ఉంది ఎస్ అక్కడ అది ఆన్ చేస్తే మొత్తం కంప్లీట్గా ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట వీళ్ళు మొత్తానికి హీటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇది సెంట్రల్ హీటింగ్ లాగా పనిచేస్తుంది లుక్ సో నైస్ ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ చూసారా ఎంతమంది మీకు చూపించా కదా సో ఇప్పుడు మా చెల్లెలు తీస్తుంటే కూడా చూపిస్తున్నా చూడండి పర్ఫెక్ట్గా నా హ్యాండే పట్టింది మా చెల్లెలది కానీ ఆ ఓనర్ది కానీ ఈవెన్ డ్రైవర్ది కూడా మా చిన్నమ్మది ఎవరిది పట్టలేదు సో నాది మాత్రం ఎగ్జాక్ట్ ఉంది ఇదేదో నా కోసమే తీసినట్టు ఇది కరెక్ట్గా పట్టింది నా వేలు సో ఇది చాలా యూనిక్ అనిపించింది అనమాట అందుకోసం మీకు ఇది చూపిస్తున్నాను మా చిన్నమ్మ కూడా ట్రై చేస్తుంది ఇప్పుడు చూస్తున్నారా మా చిన్నమ్మ కూడా పెట్టింది కాకపోతే కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఉంది నా లాగా పర్ఫెక్ట్ లేదు ఇది నా ఇల్లే నూట యాభై ఏళ్ళ క్రితం కాబట్టి నా పోయిన పోయిన జన్మలో నా కావచ్చు ఇల్లు అంటుంది ఓనర్ అంటుంది వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్ అంట యువర్ ఓన్ హౌస్ అని చెప్పేసి అంటుంది చాలా డిఫరెంట్ గా అనిపించింది సో షీఈస్ ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ షీ ఇట్స్ ఎ వెరీ గుడ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి మనకు అక్కడ జిమ్ లాగా ప్రాక్టీస్ చేయడానికి మనకు కొన్ని రకాల యాక్టివిటీస్ పెట్టారు ప్లస్ ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఈ సెటప్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ అని చెక్కలు కనిపిస్తున్నాయి చూడండి ఈ చెక్కలన్నీ కూడా వీళ్ళు ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నారనమాట సో ఇవన్నీ కూడా వింటర్లో సో ఎన్ని 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 మనము ఎన్ని కర్రలు వేసినా సరే అవి కాలిపోతూనే ఉంటాయి అది కాలే మనకి దాంట్లోంచి హీటింగ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకా సెంట్రల్ హీటింగ్ సిస్టము లేకపోతే ఎలాంటి ఏసీలు అలాంటి పెట్టకుండా సో ఇట్స్ ఒక టిపికల్ చెక్ హౌజ్ అనమాట సో వీళ్ళన్నీ ఇవన్నీ సెటప్ చేసుకొని రెడీగా ఉంటారు సో ఒకప్పుడు మనకు చిన్నప్పటి సినిమాల్లో తెలుగు సినిమాల్లోనో లేకపోతే హాలీవుడ్ మూవీస్లో కనబడే ఏదైతే హ ఫైర్ ప్లేస్ సెటప్ అనేది ఇంకా ఇప్పటికీ అలాగే ఉండి నార్మల్ ఎలక్ట్రికల్ హీటింగ్ సిస్టమ్ కాకుండా ఫైర్ హీటింగ్ సిస్టమ్ అనేది ఉండడంతో చాలా బాగా అనిపించింది అందుకే మీకు మొత్తం కంప్లీట్ హౌస్ వ్యూ అనేది ఇచ్చాను సో దిస్ ఇస్ అ టిపికల్ చెక్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది వాతావరణం అండ్ చూసారుగా ఇక్కడ ఇల్లు కూడా అల్టిమేట్ ఉంది అద్భుతంగా ఉంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది చుట్టూరా మనకి చెట్లు అంతేకాకుండా ఒక హ్యూజ్ మౌంటైన్ కూడా ఉంది ఆ మౌంటైన్ ఎలా ఉంది అనేది ఈ లొకేషన్ ఎలా ఉంది అనేది మన డ్రోన్లో ఒకసారి క్యాప్చర్ చేసుకుందాం సో డ్రోన్ క్యాప్చర్ చేసేది కూడా చూద్దురు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒస్త్రావా దగ్గర ఉన్న ఒక చిన్న టౌన్ అనమాట ఈ టౌన్ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ సెకండ్ స్విట్జర్లాండ్ సో అది నేను ఎందుకు అంటున్నాను అనేది మీకు ఇప్పుడు అటువైపు చూపిస్తాను చూడండి సో లుక్ ఎట్ దాట్ ఇట్ లుక్స్ లైక్ ఎ అబ్సల్యూట్లీ ఫ్యూ బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ నేచర్ ఎంత బాగుంది మొత్తం అసలు ఇది ఒక మరో స్విట్జర్లాండ్ అనిపించేలా ఉంది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కంట్రీస్ అని ఎవరు అడిగినా సరే నేను అదే చెప్తాను స్విట్జర్లాండ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కంట్రీ అని ఎందుకంటే నేచర్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అఫ్ కోర్స్ చాలా ఉంటుంది కానీ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు మన అదృష్టం చూడండి గత వారం పది రోజుల నుంచి కంటిన్యూస్గా ఇక్కడ ఫ్లడ్స్ వాటర్ వర్షము ప్లస్ అసలు చలి అలాంటిది ఉన్న చోట ఈరోజు విపరీతమైన ఎండ్ వచ్చేసింది మనకి వర్షం కూడా లేదు అండ్ ఇట్ లుక్ సో నైస్ ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఒక్కసారి వర్షం ఆగిపోయిందంటే వన్ వన్ డేలో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది ఇక్కడ అంతా చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్లీ క్లియర్ రోడ్స్ ఆర్ ఆల్ క్లియర్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఇదైతే నాకైతే లిటరలీ చెక్ ఇస్ సో బ్యూటిఫుల్ న్యాచురల్గా అండ్ ఇప్పుడే డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాను అక్కడ లీజా హాల్ అని చెప్పేసి అని ఒక ఒక మౌంటైన్ కూడా కనిపిస్తుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మౌంటైన్స్ ఇన్ దిస్ ఏరియా అంట ఈ లొకేషన్లో సో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఒక కార్ కనిపిస్తుంది చూడండి అదేదో జస్ట్ ఒక పిక్చోరియల్ వ్యూ ఉన్నట్టే ఉంది చూడండి అక్కడ కార్ వస్తు ఉంటే లుక్స్ సో బ్యూటిఫుల్ ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు ఆ చిన్న రోడ్లలోంచి ఇవన్నీ ఇట్లా ట్రావెల్ చేస్తుంటే నాకైతే అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది సో చెక్ అనేది చాలా బాగుంది ఇక్కడ చెక్లో మనకి క్రోనాస్ అని చెప్పేసి అని అంటారనమాట చెక్ క్రోనా అనేది ఇక్కడ కరెన్సీ సో చెక్ క్రోనాలో మనకి లోయెస్ట్ కరెన్సీ వచ్చి హండ్రెడ్ క్రోనా అండ్ దాని తర్వాత టూ హండ్రెడ్ ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ అండ్ ఫైవ్ థౌసండ్ క్రోనా కూడా ఉన్నాయి ఇక్కడ సో ప్రస్తుతానికైతే నాకు ఈ రెండే దొరికాయి ఇక్కడ మ్యాక్సిమం అందరూ దే ఆర్ ఆల్ యూజింగ్ డిజిటల్ అంట సో కార్డ్స్ లేదా డిజిటల్ పేమెంట్స్ ఏ ఉంటాయి అందువల్ల క్యాష్ ఎక్కువ లేదన్నారు ఒక రెండు నోట్స్ మాత్రం దొరికాయి ఇంకా నోట్స్ కూడా దొరికేటైతే అవి కూడా మీకు చూపిస్తాను సో ఇవైతే చెక్ క్రోనా ఈ ఒక్కొక్క క్రోనా దాదాపు ఒక ఒక కరోనా ఎక్వల్ టు మన మన ఇండియన్ రూపీస్లో త్రీ రూపీస్ సెవెంటీ పైసా టు ఫోర్ ఫోర్ రూపీస్ మధ్యలో ఉంది సో ఒక ట్వంటీ ఫైవ్ యూరోస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ వన్ యూరోకి ట్వంటీ ఫైవ్ క్రోనాస్ అనమాట సో ఇక్కడ ఇంకా వీళ్ళు యూరోలోకి షిఫ్ట్ అవ్వలేదు ఆల్దో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ హ్యావింగ్ దేర్ ఓన్ అంటే యూరో కరెన్సీలోకి వెళ్ళలేదు ఇంకా కరోనా కరెన్సీలోనే ఉంది సో ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అవి కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఆ తర్వాత వీ విల్ హెడ్ టు వర్డ్స్ బ్రాతిస్లావా దాట్ ఈజ్ ఎన్ స్లో వైకియా ఇక్కడ చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ అంతా కార్ వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో అస్సలు అద్భుతంగా బ్యూటిఫుల్ వ్యూ చాలా బాగుంది Thank <us> you.